పేరుకేమో పెద్ద పెద్ద ఆఫీసర్లు లక్షల్లో జీతాలు కాని చేసేవన్నీ పనులు అధికారాన్ని పెట్టుకొని డబ్బు సంపాదించడమే వారి లక్ష్యం అందినకాడికి దోచేయాలి కోర్టులు ఆస్తులు కూడబెట్టాలి వారసత్వానికి అందించాలి జల్సాలు చేయాలి కొందరు అధికారుల తీరిదే లంచాలకు రుచిమరిగి ప్రజలను జలగల్ల పట్టి పీడిస్తారు ఇలాంటి అవినీతి తిమింగలాలు నేటి సమాజంలో ఎన్నో తాజాగా హైదరాబాద్ లో మరో అవినీతి అధికారి బండారం బయటపడింది గజం కేవలం కేవలం గజాల భూమి మాత్రమే ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ అధికారిగా రేరాలో కార్యదర్శిగాను కొనసాగుతున్న శివ బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ బుధవారం తెల్లవారు జాము నుంచి సోదాలు చేపట్టింది ఏకకాలంలో పద్నాలుగు బృందాలుగా విడిపోయి బాలకృష్ణ నివాసం కార్యాలయాలు బంధులో ఇళ్లలో సోదాలు చేశాయి ఈ సోదాలో ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగే ఆస్తులు వెలుగులోకి వచ్చాయి వంద కోట్లకు పైగా ఆస్తులు వెలికితీశారు నలభై లక్షల నగదు రెండు కేజీల బంగారం స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలు అరవై ఖరీదైన చేతి గడియారాలు పద్నాలుగు స్మార్ట్ ఫోన్లు పది ల్యాప్టాప్లు అధికారులు గుర్తించారు వీటి మొత్తం విలువ వంద కోట్లకు పైగా ఉంటుంది హైదరాబాద్లో విల్లాలు ఫ్లాట్లతో పాటు నగర శివారు ప్రాంతాల్లో భూములు గుర్తించారు హైదరాబాద్ చుట్టుపక్కల వంద ఎకరాల భూపత్రాలను అధికారులు సీజ్ చేశారు ఇంకా బ్యాంకుల్లో లాకర్లు ఉంది వాటిని తెరిస్తే మరిన్ని వందల కోట్లు బయటపడే అవకాశం ఉంది బంధువుల ఇళ్లలో సోదాలు ముగిస్తే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు ఈ అవినీతి తిమ్మింగలమింట్లో డబ్బులను లెక్కించే కౌంటింగ్ యంత్రాలను కూడా గుర్తించారు అధికారులు ఓ ప్రభుత్వ ఉద్యోగి వందల కోట్ల ఆస్తులు సంపాదించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది శివ బాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చూసిన జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు శివ బాలకృష్ణ హెచ్ఎండిఏలో రెండు వేల పద్దెనిమిది నుంచి గత ఏడాది వరకు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహించాడు ప్రస్తుతం రేరా సెక్రటరీగా పనిచేశాడు గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు ఆ సమయంలోనే భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి పరిధిలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూరే విధంగా లాబీయింగ్ నడిపినట్లు కూడా శివ బాలకృష్ణపై ఆరోపణలున్నాయి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం రాజకీయ నేతల అండదండలతో పాటు ఉన్నతాధికారుల సహకారంతోనే కోర్టులకు పడగలెత్తినట్లు తెలుస్తోంది ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు నేడు కూడా అధికారుల సోదాలు కొనసాగనున్నాయి